వెల్కమ్ టు కేటీవీ తెలుగు నేను వసంత్ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ విజేతల ఎవరో కార్యక్రమంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే చెప్పుకోదగ్గ నియోజకవర్గం గురించి తెలుసుకుందాం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి ఓడిపోయారు అందులో ఒకటి భీమవరం భారీ మెజార్టీ వస్తుందనుకున్న స్థానంలో ఆయన పరాజయం పాలయ్యారు అది ఎలా జరిగిందన్నది ఇప్పటికీ జనసైనికులకు అర్థం కావడం లేదు అయితే ఈసారి పవన్ భీమవరం నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది మరి ఇప్పుడు భీమవరంలో పరిస్థితి ఎలా ఉంది టీడీపీతో పొత్తులో పవన్ గెలుస్తారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచో పోటీ చేస్తారు దీనిపై పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచే పవన్ కళ్యాణ్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉందని డిస్కషన్ నడుస్తోంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరంతో పాటు విశాఖపట్నంలోని గాజువాక నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేశారు ఆ రెండు స్థానాల్లోనూ ఓడిపోయారు ఈసారి భీమవరం నుంచే బరిలోకి దిగుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది వేరే నియోజకవర్గాలకు వెళ్లరని ఖచ్చితంగా గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు నియోజకవర్గాల్లో ఒకదాని నుంచి పోటీ చేస్తారని చెబుతున్నారు ఈ విషయంలో గాజువానికి పవన్ ప్రాధాన్యమిచ్చే అవకాశాలు ఉన్నాయి పొత్తుల్లో భాగంగా భీమవరంపై అందరి దృష్టి పడింది గత ఎన్నికల్లో తెలుగుదేశం మూడో స్థానంలో నిలిచినప్పటికీ మంచి ఓట్లనే సాధించింది తెలుగుదేశం జనసేన పార్టీల ఓట్లను కలిపితే మెజారిటీ దాదాపు నలభై ఐదు వేల వరకు ఉంటుంది పొత్తులో అక్కడ సునాయాస విజయం ఖాయమని రెండు పార్టీలు విశ్వసిస్తున్నాయి తెలుగుదేశం జనసేన పొత్తులపై రెండు పార్టీల అధిష్టానాలు స్పష్టత ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ముందు నుంచే కలయిక ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీ నాయకులు చర్చించుకునే బరిలో నిల్చారు ఆచంట భీమవరం తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో మంచి ఫలితాలు సాధించారు అప్పటి నుంచే రెండు పార్టీల మధ్య సయోధ్య ఉంది గత ఎన్నికల్లోనే జనసేనకు అరవై రెండు వేలకు పైగా వచ్చాయి ఈసారి భారీ మెజారిటీతో విజయం సాధించే దిశగా వ్యూహాలు రచిస్తున్నారు పార్టీ నాయకులంతా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు భీమవరంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని జనసేన నాయకులు విమర్శిస్తున్నారు ఏపీలో వైసీపీ ఓడిపోయే మొట్టమొదటి సీటు భీమవరమేనని చెబుతున్నారు ఒకప్పుడు తెలుగుదేశానికి కంచుకోటగా ఉన్న భీమవరం రకరకాల రాజకీయ కారణాలతో పట్టుకోల్పోయింది పంతొమ్మిది వందల యాభై రెండులో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పడింది ఇప్పటి వరకు పదహారు సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు టీడీపీ అభ్యర్థులే గెలిచారు మొట్టమొదటిసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వీచిన జగన్ వేవ్ లో వైసీపీ అభ్యర్థి గెలిచారు ఈ నియోజకవర్గంలో భీమవరం మున్సిపాలిటీతో పాటు భీమవరం వీరవాసరం మండలాలు ఉన్నాయి వీటి పరిధిలో రెండు లక్షల నలభై ఆరు వేల మందికి పైనే ఓటర్లు ఉన్నారు ఇక్కడ ఎక్కువగా క్షత్రియ కాపు సామాజిక వర్గాలకు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చారు ఈ సెగ్మెంట్ లో కాపు సామాజిక వర్గం ఓటర్లే అధికంగా ఉన్నారు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వారి ప్రభావం కూడా ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది తెలుగుదేశానికి గట్టి గ్రూప్ పార్టీని ఇబ్బందులు పెడుతున్నాయి ఒకప్పుడు టీడీపీకి సీటుగా ఈ సెగ్మెంట్ ఉంది ఇప్పుడు సరైన నాయకత్వం లేక వెనుకబడిపోతుంది ప్రస్తుతం నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మికి వ్యతిరేకంగా పార్టీలోని కొన్ని వర్గాలు తయారయ్యాయి సీతారామలక్ష్మితో పాటు మాజీ ఎమ్మెల్యే ఆంజనేయులు కూడా టీడీపీ టికెట్ రేసులో ఉన్నారు మరికొందరు నేతలు కూడా పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు దీంతో భీమవరం నుంచి జనసేన కేటాయించడమే మంచిదని నిర్ణయానికి వచ్చారు భీమవరంలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని ఇక్కడ ప్రజల్లో సెంటిమెంట్ ఉంది దాంతో ఎలాగైనా ఇక్కడ గెలవాలని అధికార ప్రతిపక్ష పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి ఎవరికి వారు నియోజకవర్గంలో బలపడేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు ఈ నియోజకవర్గంలో ఫలితం ఏకపక్షమయ్యే అవకాశాలు ఉన్నాయి ఓవైపు ఎమ్మెల్యేపై వ్యతిరేకత ప్రభుత్వంపై వ్యతిరేకత అన్నీ కలిసి ఫలితాలను నిర్ణయించనున్నాయి సో ఇది వాళ్ళ మిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్